Hi friends, welcome to my YouTube channel. General Science. Naluka lopali bagam ye ruchini grahistundi. Answer chedu ruchini grahistundi. Nalka yokka lopali bagam anedi chedu ruchini grahistundi. Nalka yokka lopali bagam chedu ruchini grahistundi. Nalka adhyayanani లారింజాలజీ అని అంటారు. నాలుక అధ్యయనాన్ని లారింజాలజీ అని అంటారు. నాలుక యొక్క ముందు భాగం ఉప్పును మరియు తీపిని గ్రహిస్తే నాలుక యొక్క పక్క భాగాలు పులుపుని గ్రహిస్తాయి. నాలుక యొక్క లోపలి భాగం చేదుని గ్రహిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చేపలలో నాలుక అనేది ఉండదు. సెకండ్ క్వశ్చన్, సార్కోప్టిస్ స్కేబిస్ అనే కీటకం వల్ల వచ్చే చర్మ వ్యాధి ఏది? సార్కోప్టిస్ స్కేబిస్ అనే కీటకం వల్ల వచ్చే చర్మ వ్యాధి ఏది? ఆన్సర్ గజ్జి. గజ్జి అనేది సార్కోప్టిస్ స్కేబిస్ అనే కీటకం వల్ల వస్తుంది. మిగిలిన ఆప్షన్స్ని గనక తీసుకుంటే సార్కోప్టిస్ కీటకం గజ్జి ద్వారా వస్తుందని తెలుసుకున్నాం. ప్లేగు వ్యాధి ర్యాట్ ఫ్లీ అనే కీటకం ద్వారా వస్తుంది. ర్యాట్ ఫ్లీ కీటకం ద్వారా ప్లేగు వ్యాధి వస్తుంది. సిసి ఈగ ద్వారా అతినిద్ర వ్యాధి వస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వస్తుంది. థర్డ్ క్వశ్చన్, కంటిలోని దండకణాలు లేదా రాడ్స్ ఏ వర్ణాన్ని కలిగి ఉంటాయి? కంటిలోని దండకణాలు లేదా రాడ్స్ ఏ వర్ణాన్ని కలిగి ఉంటాయి? ఆన్సర్ రొడాప్సిన్. రాడ్స్ లేదా దండకణాలు రొడాప్సిన్ అనే రంగుని కలిగి ఉంటాయి. దండకణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. దండకణాలు లేదా రాడ్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి తెలుపు మరియు నలుపు దృశ్యాలను చూడటానికి మాత్రమే సహకరిస్తాయి. రాడ్స్ అనేవి తెలుపు మరియు నలుపు దృశ్యాలను చూడటానికి మాత్రమే సహకరిస్తాయి. నిశాచర జీవులలో రాత్రిపూట సంచరించే జీవులలో ఈ కణాలు దృష్టికి సహాయపడతాయి. దండకణాలు లేదా రాడ్స్ అనేవి నిశాచర జీవులలో దృష్టికి సహాయపడతాయి. రేచీకటి గల వ్యక్తులలో రాడ్స్ లేదా దండకణాలు అనేవి ఉండవు. రేచీకటి ఉన్న వ్యక్తులలో రాడ్స్ లేదా దండకణాలు ఉండవు. ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ ఇవి. ఏ విటమిన్ ఏ లోపిస్తే రాడ్ కణాలు రొడాప్సిన్ని ఉత్పత్తి చేయవు. విటమిన్ ఏ లోపిస్తే రాడ్ కణాలు రొడాప్సిన్ని ఉత్పత్తి చేయవు. కాబట్టి రేచీకటి వస్తుంది. అత్యధికంగా రాడ్ కణాలు కలిగిన జీవి గుడ్లగూబ. అత్యధికంగా రాడ్ కణాలు కలిగిన జీవి ఏదంటే గుడ్లగూబ. సెకండ్ ఆప్షన్ అయోడాప్సిన్ కనుక తీసుకుంటే అయోడాప్సిన్ అనే రంగు పదార్థాన్ని కలిగి ఉండేవి శంకు కణాలు లేదా కోన్స్ అనేవి అయోడాప్సిన్ అనే రంగు పదార్థాన్ని కలిగి ఉంటాయి. కోన్స్ అనేవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. రాడ్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయని ఇంతకుముందు ఆప్షన్ ద్వారా తెలుసుకున్నాం. సో కోన్స్ అనేవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. కోన్స్ని తెలుగులో శంకు కణాలు అని అంటారు. ప్రాథమిక రంగులైన ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ రంగులను గుర్తించడానికి సహాయపడేవి శంకు కణాలు లేదా కోన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. శంకు కణాలు అనేవి ప్రాథమిక రంగులైన ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ రంగుల్ని గుర్తించడానికి సహాయపడతాయి. థర్డ్ ఆప్షన్ మెలనిన్ కనుక చూస్తే కంటిపాపకు రంగుని ఇచ్చేది మెలనిన్. ఈ కంటిపాప అనేది కార్నియాకి వెనుక భాగంలో ఉంటుంది. కంటిపాపని ఇంగ్లీష్లో పుప్పిల్ అని అంటారు. కంటిపాప మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది, దీన్నే ఐరిస్ అని అంటారు. కంటిపాప మధ్యలో ఉండే చిన్న రంధ్రాన్ని ఐరిస్ అని అంటారు. కార్నియాని కప్పి కంజంక్టివా అనే పొర ఉంటుంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన బిట్, కార్నియాని కప్పి ఉండే పొర ఏమిటి? ఆన్సర్ కంజంక్టివా. అలానే కంటిపాపకు రంగుని ఇచ్చేది మెలనిన్. చాలా ఇంపార్టెంట్ బిట్. కంటిపాప అనేది కార్నియాకి వెనుక భాగంలో ఉంటుంది. కంటిపాప మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రాన్నే ఐరిస్ అని అంటారు. ఈ క్రింది వాణిలో శిలీంధ్రం ద్వారా చర్మానికి వచ్చే అంటువ్యాధి ఏది? ఆన్సర్ తామర. తామర అనేది శిలీంధ్రం ద్వారా చర్మానికి వచ్చే అంటువ్యాధి.
తామర అనేది శిలీంద్రం వల్ల కలుగుతుంది, తామర అనేది అంటువ్యాధి. నెక్స్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఫ్రూరైటిస్ లేదా దురద, ఫ్రూరైటిస్ లేదా దురద అనేది కలుషిత నీటిలో స్నానం చేయడం వల్ల కలుగుతుంది. కలుషిత నీటిలో స్నానం చేయడం వల్ల ఫ్రూరైటిస్ లేదా దురద అనేది కలుగుతుంది. ఫ్రూరైటిస్ లేదా దురద అనేది కలుషిత నీటిలో స్నానం చేయడం వల్ల కలుగుతుంది. గజ్జి లేదా స్కేబిస్ ఎకారస్, గజ్జి లేదా స్కేబిస్ అనేది ఎకారస్ అనే కీటకం ద్వారా కలుగుతుంది. గజ్జి లేదా స్కేబిస్ అనేది ఎకారస్ అనే కీటకం ద్వారా కలుగుతుంది. గజ్జి అనేది అంటువ్యాధి, అంటువ్యాధి. సొరియాసిస్ శిలీంద్రం వల్ల కలుగుతుంది, కానీ సొరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. సొరియాసిస్ అనేది శిలీంద్రం ద్వారానే కలుగుతుంది, కానీ అంటువ్యాధి కాదు. తామర అనేది శిలీంద్రం వల్ల కలుగుతుంది, తామర అనేది అంటువ్యాధి. అలానే గజ్జి కూడా అంటువ్యాధి. కాలేయంలో ఉండే కణాలను ఏమని అంటారు? కాలేయంలో ఉండే కణాలని హెపటోసైట్స్ అని అంటారు. కాలేయంలో ఉండే కణాలని హెపటోసైట్స్ అని అంటారు, హెపటోసైట్స్ అని అంటారు. కాలేయం యొక్క అధ్యయనాన్ని హెపటాలజీ అని అంటారు, కాలేయం యొక్క అధ్యయనాన్ని హెపటాలజీ అని అంటారు. కాలేయం అనేది మానవుని యొక్క శరీరంలో అతిపెద్ద గ్రంథి, కాలేయం అనేది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. కాలేయం యొక్క బరువు, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన బిట్, కాలేయం యొక్క బరువు 1.5 కేజీల వెయిట్ లేదా 1500 గ్రామ్స్ అని కూడా ఇస్తాడు ఆప్షన్లో. ఇది కాలేయం అనేది ముదురు గోధుమ రంగులో ఉంటుంది, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. కాలేయ కణాలు పైత్య రసాన్ని స్రవిస్తాయి, పైత్య రసాన్ని స్రవించేవి కాలేయ కణాలు. పైత్య రసం యొక్క పిహెచ్ వాల్యూ 6.8, పైత్యరసం యొక్క పిహెచ్ వాల్యూ 6.8. కాలేయం ఉత్పత్తి చేసే ప్రోటీన్ పేరు హెపరిన్, హెపరిన్. కాలేయం ఉత్పత్తి చేసే ప్రోటీన్ పేరు హెపరిన్. పైత్యరసంలో ఉండే నీటి శాతం, పైత్యరసంలో ఉండే నీటి శాతం 86, ఆన్సర్ 86, 86% నీరు ఉంటుంది. పైత్యరసంలో 86% నీరు ఉంటుంది. పైత్యరసంలో ఎంజైమ్లు ఉండవు, పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు. పైత్యరసం యొక్క పిహెచ్ వాల్యూ 6.8%, పైత్యరసం యొక్క పిహెచ్ వాల్యూ 6.8%. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చూసాం. ప్లాస్మాలో నీటి శాతం ఎంత, ప్లాస్మాలో నీటి శాతం ఎంత, ఆన్సర్ 92%. ప్లాస్మాలో నీటి శాతం అనేది 92%. రక్తం గడ్డకట్టక ముందు పైకి కనిపించే తెలుపు రంగు ద్రవాన్ని ప్లాస్మా అని అంటారు, రక్తం గడ్డకట్టక ముందు పైకి కనిపించే తెలుపు రంగు ద్రవాన్ని ప్లాస్మా అని అంటారు. ప్లాస్మా యొక్క పిహెచ్ వాల్యూ 7.1%, ప్లాస్మా యొక్క పిహెచ్ వాల్యూ 7.1%. రక్తంలో ప్లాస్మా శాతం 55%, రక్తంలో ప్లాస్మా శాతం 55%. ప్లాస్మాలో నీటి శాతం 92%, రక్తంలో ప్లాస్మా శాతం అనేది 55%. వ్యక్తి నుండి రక్తం తీసేటప్పుడు లేదా రక్తదానం అనేది వేటి నుండి తీస్తారు, వేటి నుండి తీస్తారు, ఆన్సర్ ధమనులు, ధమనుల ద్వారా తీస్తారు. ఒక వ్యక్తి నుండి రక్తాన్ని తీసేటప్పుడు ధమనుల ద్వారా తీస్తారు. రక్తం ఎక్కించేటప్పుడు సిరల ద్వారా ఎక్కిస్తారు, రక్తం ఎక్కించేటప్పుడు సిరల ద్వారా ఎక్కిస్తారు. ధమనులలో ఎల్లప్పుడూ మంచి రక్తం ప్రవహిస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్లప్పుడూ మంచి రక్తం ప్రవహించేది ధమనులలో. ధమనులలో కవాటాలు ఉండవు, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ధమనుల్లో కవాటాలు ఉండవు. ధమనుల్లో ఎల్లప్పుడూ మంచి రక్తం ప్రవహిస్తుంది, కానీ పుప్పుస ధమనిలో చెడు రక్తం ప్రవహిస్తుంది, పుప్పుస ధమనిలో చెడు రక్తం ప్రవహిస్తుంది, పుప్పుస ధమనిలో చెడు రక్తం ప్రవహిస్తుంది. ధమనులలో ఎల్లప్పుడూ మంచి రక్తం ప్రవహిస్తుంది, కానీ పుప్పుస ధమనిలో మాత్రం చెడు రక్తం ప్రవహిస్తుంది. ధమనులు అనేవి గుండె నుండి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకుపోతాయి, ధమనులు అనేవి గుండె నుండి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకుపోతాయి. సిరలు, సెకండ్ ఆప్షన్ తీసుకుంటే సిరలు, సిరలు లేదా వెయిన్స్ ఇంగ్లీష్లో. ధమనులను ఇంగ్లీష్లో ఆర్టెరీస్ అని అంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రక్తదానం వేటి నుండి తీస్తారంటే ధమనులు. 8th క్వశ్చన్ ఆన్సర్ రక్తదానం అనేది ధమనుల ద్వారా తీస్తారు. సో సెకండ్ ఆప్షన్ సిరలు కనుక తీసుకుంటే వెయిన్స్ లేదా సిరలు శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకి తీసుకువెళ్తాయి, శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు తీసుకుపోతాయి. ధమనులు అనేవి గుండె నుండి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకుపోతే సిరలు అనేవి రివర్స్లో శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకి తీసుకుపోతాయి. సిరల్లో ఎల్లప్పుడూ చెడు రక్తం ప్రవహిస్తుంది, కానీ పుప్పుస సిరలలో మాత్రం మంచి రక్తం ప్రవహిస్తుంది, పుప్పుస సిరల్లో మాత్రం మంచి రక్తం ప్రవహిస్తుంది. ఇక్కడ చూస్తే పుప్పుస ధమనిలో మాత్రం చెడు రక్తం ప్రవహిస్తుంది, పుప్పుస సిరల్లో మాత్రం మంచి రక్తం ప్రవహిస్తుంది. ఆపోజిట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మహాధమని,
ఇంకో ఆప్షన్ తీసుకుంటే మహాధమని. మహాధమని ధమనుల్లో అతిపెద్ద ధమని, దీన్నే దైహిక ధమని అని కూడా అంటారు. దైహిక ధమని అని కూడా అంటారు. పుపుస ధమని, పుపుస ధమనిలో ఎల్లప్పుడూ చెడు రక్తం ప్రవహిస్తుంది. ఇందాకే చూసాం, పుపుస ధమనిలో ఎల్లప్పుడూ చెడు రక్తం ప్రవహిస్తుంది. ధమనుల్లో ఎల్లప్పుడూ మంచి రక్తం ప్రవహిస్తే పుపుస ధమనిలో మాత్రం చెడు రక్తం ప్రవహిస్తుంది. సిరల్లో ఎల్లప్పుడూ చెడు రక్తం ప్రవహిస్తుంది, కానీ పుపుస సిరల్లో మాత్రం మంచి రక్తం ప్రవహిస్తుంది. 9th క్వశ్చన్, మంచి రక్తాన్ని ప్రవహింపజేసే సిర, మంచి రక్తాన్ని ప్రవహింపజేసే చిర సిర. ఆన్సర్ పుపుస సిర, పుపుస సిర. ఊపిరితిత్తుల్లో ఏర్పడ్డ మంచి రక్తాన్ని ఎడమ కర్ణికకు చేరుస్తుంది. ఇవి సిరలు నాలుగు, సిరలు నాలుగు. ఒకటి పూర్వమహాశిర, రెండు పరమహాశిర, మూడు పుపుస సిర, నాలుగు కరోనరీ సిర. నాలుగు కరోనరీ సిర. ధమనులు అనేవి మూడు. ధమనుల గురించి మళ్ళీ మనం తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్లో చూద్దాం ఫ్రెండ్స్. ధమనులు మూడు రకాలు, సిరలు నాలుగు రకాలు. ఆ నాలుగు ఈ నాలుగు ఆప్షన్స్, పూర్వమహాశిర, పరమహాశిర, పుపుస సిర మరియు కరోనరీ సిర. ఈ ఆప్షన్స్ గురించి కూడా మనం డెప్త్గా వచ్చే ప్రీవియస్ క్వశ్చన్స్లో చూద్దాం ఫ్రెండ్స్. 10th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో మెదడు దేనిలో భాగం, మెదడు దేనిలో భాగం. ఆన్సర్ కేంద్ర నాడీ వ్యవస్థలో భాగం. మెదడు అనేది కేంద్ర నాడీ వ్యవస్థలో భాగం. మెదడు ప్లస్ వెన్నుపాము యొక్క అధ్యయనం, మెదడు మరియు వెన్నుపాము కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు మరియు వెన్నుపాము ఉంటాయి. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు మరియు వెన్నుపాము ఉంటాయి. మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అని అంటారు. మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అని అంటారు. మెదడు అనేది కపాలంలో ఉంటుంది. మెదడు కపాలంలో ఉంటుంది. కపాలం యొక్క అధ్యయనాన్ని క్రైనియాలజీ అని అంటారు. కపాలం యొక్క అధ్యయనాన్ని క్రైనియాలజీ అని అంటారు. సో ఇవి 10 క్వశ్చన్స్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.